हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मैं वीडियो चेटे एग् बुर्जी अंडी, दी अंड बुर्जी अभी अटार। सो इत मन को चपाती यानी पुलका मन जो रोटे यानी सूपर कांबिनेशन अन्ट। सो फ्रेंड्स, इधी प्रिपेर चुस्काल वीडियो कंप्लीट एक्सप्लेन फ्रेंड्स। मेरी कानल की फस्ट टाइम वैच्नते किंद रेड कलर सब्सक्राइब बटन उ, प्लीज सब्सक्राइब चुस्को। फ्रेंड्स, इकड़ नैन स्टव पैन पैन पटा दाटो 1 टेबल स्पून अंत ऑयलन। सो इत मन को हीटी हीटन तरह चरीना आयन अन्ट। सो आयन दूसकना नैन एन 2 eggs का एग् बुर्जी। सो आयन दीकना इधी मरी मन को मरी ब्लैक अवकूदी को वेते सरपतन मरी मड़क ఒక నిమిషం అట్లా వేగిన తర్వాత చిన్నగా తరిమి పెట్టుకున్న అల్లం ముక్కలు, మీకు వెల్లుల్లి కూడా ఇష్టం అనుకుంటే ఇలాగే చిన్న చిన్నగా కట్ చేసి ఇక్కడ యాడ్ చేసేయండి. అల్లం వేసినప్పుడే వెల్లుల్లి కూడా యాడ్ చేసేయండి. సో ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు అన్నమాట, గ్రీన్ చిల్లీస్. సో మీకు కారం పొడి వద్దు, ఓన్లీ గ్రీన్ చిల్లీస్ తో చేసుకుంటామంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్, ఎందుకంటే మనం కారం కూడా యాడ్ చేసాం కాబట్టి. ఇక్కడ 2 చిన్నవే నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను అన్నమాట. సో అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద టమాటో చిన్న సైజు ఉంటది కనుక 2 టమాటోస్ వేసుకోండి. సో ఇదంతా మనకి మంచిగా మగ్గాలన్నమాట టమాటోస్ కూడా. సో ఇక్కడైతే మూత పెట్టేసి మగ్గించండి వాటిని, నాకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఒక నిమిషం తర్వాత సరిపడినంత salt వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 1/2 టీ స్పూన్ అంత salt యాడ్ చేశాను. ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ అంత కారం పొడి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా చూసి యాడ్ చేసుకోండి అన్నమాట కారం. ఇక్కడ కొద్దిగా అంత వచ్చేసి మనకి గరం మసాలా. సో దీన్ని ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది కొంచెం మనకి కారం మగ్గాలి కదా అందుకని పెట్టాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఎగ్స్ అయితే తీసుకొని వాటిని మంచిగా బీట్ చేసుకోండి. మనకి ఆమ్లెట్కి ఎలా బీట్ చేసుకుంటాం మనము అలాగైతే బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం మనకి ఇంకా వేగాలి కదా, వేగిన తర్వాత మనం అయితే యాడ్ చేద్దాం దాంట్లో. సో ఇప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాను అన్నమాట. సో ఎగ్స్ కూడా అందులో యాడ్ చేసి ఇప్పుడే కలపమాకండి దాన్ని, ఒక నిమిషంన్నర వరకు దాన్ని అలాగే ఉండనివ్వండి. ఎందుకంటే ఇప్పుడే కలపమంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది అన్నమాట మనకు ఆమ్లెట్, అందుకని 1 నిమిషం, 1.5 నిమిషం తర్వాత ఇలా కలిపామంటే కొంచెం మనకు ఆమ్లెట్ పీసెస్ అనేది కొంచెం పెద్దగా వస్తాయి అన్నమాట. సో అందుకని అలాగే వదిలేయండి 1 నిమిషం వరకు. సో ఇలాగ ఇప్పుడు మీడియం చేసేయండి ఫ్లేమ్ని, మీడియం లో టు మీడియం ఫ్లేమ్ చేసేయండి ఇప్పుడు ఫ్లేమ్ని. ఇంతకుముందు మీడియంలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు లో టు మీడియం చేసేసి కొంచెం ఎగ్ కూడా ఉడకాలి కదా మనకి. సో ఇలా కలుపుకుంటూ 1-2 నిమిషాలు చేసామంటే మనకి ఎగ్ అనేది ఉడికిపోతుంది అన్నమాట ఈజీగా. సో చివరిగా వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మన ఎగ్ బుర్జీ అనేది అయితే రెడీ అయిపోతుంది. మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నామా అంటే మహా అంటే 5 నుండి 6 నిమిషాలలో మనకి ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోతుందండి, టైం ఏం ఎక్కువ తీసుకోదు. సో దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే అన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇదైతే ఒక చపాతీలో తిన్నామంటే ఇద్దరికైతే ఈజీగా సరిపోతుంది మనకి. మనం 2 eggs చేసాము, మీరు కావాలంటే ఎగ్ క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీరు ఒకసారి ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేయండి ఇలాగే సేమ్. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.